హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. మరి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఆన్పాసివ్ యొక్క ఓ వ్యాలెట్ గురించి. మామూలుగా మన నిత్య జీవితంలో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటి వ్యాలెట్లు అయితే మనం ఉపయోగిస్తాం. యాక్చువల్గా మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఇందులో అయితే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం ఉదయం లేచినప్పటి నుంచి అటు రీఛార్జ్లు కానీ, ఇదే విధంగా ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ, ఇంకా ఇతర యూజెస్ ఏమున్నా కూడా మనం ఈ వ్యాలెట్లు అనేది ఉపయోగించుకుంటాం. కానీ మనం ఎంత దాన్ని ఉపయోగించినా కూడా మనకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. మరి ఒక్కసారి మన ఆన్పాసివ్ యొక్క ఓ వ్యాలెట్ను మనం ఫ్యూచర్లో వినియోగిస్తే మనకు ఆదాయ రూపంలో కూడా కొంచెం అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మనం ఈ ఓ వ్యాలెట్ అనేది ఆన్పాసివ్ ఈకో సిస్టంలో మనం చూడగలుగుతాం. మరి ఆ వ్యాలెట్ యొక్క కొన్ని యూజెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో వచ్చినదన్నమాట. ఇక్కడ మనము ఎవరైనా హ్యాకర్స్ మన వ్యాలెట్ డబ్బులను హ్యాక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం వ్యాలెట్ను వాడుతున్నప్పుడు ఇది ఫేషియల్తో మనం స్టార్టింగ్ కేవైసీ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఆ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా హ్యాకర్ అయితే దీన్ని హ్యాక్ చేసే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మన పరికరాలు ఏదైనా పోగొట్టుకున్నా, దొంగిలించబడినా వ్యాలెట్ ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది అన్నమాట. మరి ఒక్క క్లిక్తో సురక్షితమైన చెల్లింపులు, అదేవిధంగా సమాచారం, అదేవిధంగా పాస్వర్డ్ను అవన్నీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక క్లిక్ ఇస్తే చాలు. తర్వాత పూర్తి లావాదేవీ చరిత్ర, పంపిన మరియు స్వీకరించిన అన్ని చెల్లింపులను ఖచ్చితంగా మరియు చాలా ఈజీగా వాలెట్లో అయితే ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఇంకా చెల్లింపు రిమైండర్లు, అంటే మనం పే చేసిన అమౌంటు దాటి యొక్క మెసేజ్ రూపంలో నోటిఫికేషన్లు కానీ మన క్యాలెండర్లో రిమైండర్లను సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మరియు చెల్లింపులను ఎప్పటికప్పుడు మనం వాటిని చూసుకోవచ్చు అన్నమాట క్లియర్గా. అదేవిధంగా పీర్ టు పీర్ లావాదేవీలు, అంటే ఆన్పాసివ్ కే సిస్టమ్ కేవలం ఒక బటన్ను నొక్కితే ప్రపంచంలో ఎక్కడైనా అతుకుల్లేని లావాదేవీలను మన ఓ వ్యాలెట్ అనేది అనుమతిస్తుంది. మన సొంత బ్యాంకింగ్ సంస్థ ద్వారా అన్ని మద్దతు మరియు భద్రత అనేది మనకు ఉంటుంది. ఇకపై థర్డ్ పార్టీ ప్రాసెసింగ్ యాప్లు కానీ, ఫీజులు కానీ, సుదీర్ఘంగా వెయిటింగ్ చేసే సమయం కానీ అసలు ఉండవు అన్నమాట. మరి ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ ఉన్న ఓ వ్యాలెట్ను మనం యూజ్ చేయాలంటే ముఖ్యంగా మనం ఆన్పాసివ్ ఈకో సిస్టమ్ అనే వ్యవస్థలో మనం మెంబర్గా ఉండాలి. అందులో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంకా మనం ఇందులో ఒక ప్యాకేజ్ రూపంలో ఒకటి చేయగలిగితే మనకు కూడా ఫ్యూచర్లో ఏదైనా ఆదాయం అనేది సమకూరే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇంత మంచి యూజ్ అయిన ఈ వ్యాలెట్ను మనం వాడుకుంటూ ఇంకా ఒకే క్లిక్లో మన ఆన్పాసివ్ ఈకో సిస్టంలో ఇలాంటివి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం ఆదాయంగా ఆర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది మిత్రులారా ఈ వీడియో ఓ వ్యాలెట్ గురించి. ఓకే.